అధికారులు కనుసన్నల్లోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని గజపతి నగరం మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు ఆరోపించారు. తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు అట్టాడ లక్ష్మణాయుడు స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల తుమికాపల్లి ఇసుక రీచ్ బొండపల్లి మండలంలోని గరుడబిల్లి జంక్షన్ వద్ద ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోగా పోలీస్ రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గరుడబిల్లి గ్రామ సర్పంచ్ భర్త చిన్నం నాయుడు పేరు మీద ఫేక్ బిల్లులు సృష్టించి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గోసనీ చంపావతి నదుల్లో స్థానిక శాసనసభ్యుడు బొత్స అప్పలనరసయ్య ఇసుక అక్రమ రవాణాను తెలుగుదేశం పార్టీ వివిధ డేట్లలో వెళ్ళి వాస్తవాలను బయటపెడతా ఉంది. ఒకసారి తుమకాపల్లి రీచ్లో వెళ్ళాం. వెళ్తే వాళ్ళ అన్నగారు లారీ తమ్ముడు గారి ఇసుక పట్టుకొని అక్కడ కేసులు కూడా పెట్టడం జరిగింది. చెప్తే ఏదో దొంగ వెహికల్స్ తీసుకుని వచ్చి ఆ లారీలవన్నీ కూడా కేసు నుంచి బయటపడేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. బండపల్లి మండలం గరుడుబిల్లి రైల్వే గేట్ దగ్గర అక్రమంగా ఇసుక రవాణా అవుతా ఉండగా తెలుగుదేశం శ్రేణులు మరలా వెళ్ళి ఆ ట్రాక్టర్లు నడుపుకుంటుంటే తప్పుడు వెహికల్ ఎవరైతే హౌసింగ్ లిస్టులో లేని వారి పేర్లు ఆ స్వయంగా ఆ గ్రామ సర్పంచ్ భర్త పేరు చెప్పి అతనికి ఇల్లు జగనన్న కాలనీలో ఇల్లు వచ్చింది అతని ఇంటికి వేస్తున్నామని తప్పుడు ధృవీకరణ పత్రంపై వెళ్తా ఉంటే అక్కడ కూడా తెలుగుదేశం పడాలి శ్రేణులు వెళ్ళి అడుగుతుంటే స్థానికంగా ఉండే రెవెన్యూ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ జరుగుతున్న అక్రమ రవాణా మీద స్పందించుకుంటా అంత కరెక్ట్గా ఉందని చెప్పి వాస్తవాలని కూడా పెడచెవిన పెడతా ఉంటే ఎంత దారుణంగా వ్యవస్థల్ని తప్పుదారి పట్టించాడో ఈ బొత్స అప్పలనరసయ్య అని ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. తదుపరి స్పందన కార్యక్రమంలోకి వెళ్ళి కలెక్టర్ స్వయంగా కలెక్టర్ కూర్చున్న స్పందన కార్యక్రమానికి ఇస్తే మరలా మాకు రిప్లై ఏమని వచ్చిందంటే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని మేము స్పందన కార్యక్రమంలో ఇస్తే మాకేదో ఇసుక దొరకడం లేదని ఇచ్చినట్టుగా వాళ్ళు తప్పుడుగా వక్రీకరించడం అనేది ఏ స్థాయిలో వ్యవస్థల్ని తప్పుదారి పట్టించి తన అక్రమంగా ఆర్జించడమే కాకుండా ఈ ఇసుక అక్రమ రవాణాని బొత్స అప్పలనరసయ్య మద్దతు తెచ్చుకుంటున్నాడో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ తప్పుదారి పట్టిన వ్యవస్థల్ని ఈ ఇసుకాసురుణ్ణి చెక్ పెట్టే వరకు తిరుగు